అద్భుతాహారానికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఇక్కడ వీడియో చేస్తే ఎవడైనా అద్భుతమైన వాడుతున్నా చేయాలని చెప్పి ఇన్ని రోజులు ఆగా. ఏం చెప్పేవరా? నిన్ను 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 మించిన అద్భుతమైన వాడు నాకు ఎవరు దొరకలేదు. ఇప్పుడు నీకు వెజ్ నాన్ వెజ్ ఏం తెప్పించి చెప్పు. వెజ్ నరరూప రాక్షసుడు ఇప్పుడు. ఈ రోజు మన వీడియో స్పెషల్ గెస్ట్ కూడా ఉంటారు, మధ్యలో జాయిన్ అవుతారు ఎవరు అనేది సర్ప్రైజ్. అన్ని లేవు నీకు, నేనే పెద్ద ఆఫరం చూసుకుంటున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెజ్ మటన్ సూప్ తింటున్నాడు. సరిపోయారు ఇద్దరు. మేకలు ఏం తింటాయి? ఆకులు ఆకులు తింటాయి. ఆకులు తినే మేక వెజ్ అయినప్పుడు మేక కూడా వెజ్. నీ ఎడ్యుకేషన్ ఏంటి? బీటెక్. బీటెక్ తక్కువ మాట్లాడుతుంది మంచిది బీటెక్. ఒక వన్ ఇయర్ తలుక్కుమనేసి ఏదో చేసేసి ఇక్కడ దాకైతే రాలే. 8 సంవత్సరాల కష్టం. నువ్వు ఎన్ని స్కిట్లు చేసావు? 300 స్కిట్లు ఎవరు తెలియదు. మరి 300 స్కిట్లు 200 ఫుడ్ వీడియోలు ఇవన్నీ. మరి అసలు నీకు ఇక్కడ దాకా అసలు నీకు వచ్చిందంటే నీకు ఎంత గాడ్ గిఫ్ట్ అది. అండ్ నాకు ఎప్పుడు ది బెస్ట్ మూమెంట్ నీది ఏంటంటే మన ఇద్దరం కలిసి బెడ్ మీద పడుకో. నా పేరు తేజ, కానీ వాడు నన్ను అప్పుడప్పుడు తేజును చూసుకునేవాడు. ఎవరితో చెప్పుకోవాలి నా బాధలో? ఫస్ట్ నేను అన్నా అన్నా బిగ్ బాస్ లో బ్రో బ్రో అంటూ స్టార్ట్ అయింది. మా ఇద్దరి మధ్య వచ్చిన పరిచయం గానీ ఆ స్నేహం గానీ ఏమైనా గానీ ఫ్లో లో నేను 1-2 సార్లు ఒరే 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 అని కూడా వచ్చేస్తుంది. దాన్ని కూడా తీసుకుంటున్నాడు నాకన్నా ఏజ్ లో కూడా పెద్ద. ఓకే ఓకే 2 నెలలు చిన్న తీసేయి. మనోడు 15 వీక్ జర్నీలో ఇది అవ్వకుండా ఉంటే బాగుండదు అబ్బా మనకి అని అనిపించింది. ఇన్సిడెంట్ ఏంటి? లెక్క చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పటి వరకు ఎక్కడ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. క్యాప్టెన్సీ విషయంలో అమర్ చాలా అడుక్కున్నాడు అడుక్కున్నాడు అని చాలా వరకు బయట ఇది చేశారు. నా తవలు బాత్రూమ్ లో వేశారు, చెప్పులు రంగు పూశారు, ఇలా చేశారు అని చెప్పి నువ్వు అన్నావు. దానికి జనాలు ఏంటంటే 24 అవర్స్ బిగ్ బాస్ లో ఉంటుంది కదా, మరి ఇది అమరదీపులు జరిగినప్పుడు అదొక్కటి బయటికి రాకుండా ఎందుకు ఉంటుంది, అమర్ ఇక్కడ కూడా ఎందుకు అలా అంటున్నాడు అని చాలా మంది అన్నారు. కొండంత అండ అని మై మామ్ అండ్ డాడ్ తనతో పాటు ఇంకా గట్టిగా నించుని ఓట్లేమని జేఎన్టీ కాలేజ్ అనంతపురం పాంప్లెట్స్ పంచారంట రోడ్డు మీద. తేజ అనేవాడు ఏంటంటే ఒక నిండుగా ఉండే గాలి బెలూన్ లాంటి వాడు. చూడ్డానికి అందంగా ఉంటాడు, మందంగా మాట్లాడతాడు, అల్లరి చేస్తాడు. ఎన్ని చేసినా వాడితో ఉండాలనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ వీడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్ట మాత్రం మర్చిపోకండి. ఇది చేసే మంచి మంచి పులిహోర వీడియోలని మీకు వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నా అనుకుంటున్నా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, మీకు కూడా అదే ఇష్టం అనుకుంటున్నా. అందుకే మన ఇద్దరం ఇక్కడ కలుస్తాం. ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి మరియు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి చాలా డబ్బులు అవసరం. అలాంటి డబ్బుల్ని మనం పాకెట్ బ్రోకర్ అనే యాప్లో గెలుచుకోవచ్చు. పాకెట్ బ్రోకర్ ఈజ్ యాన్ ఆన్లైన్ ట్రేడింగ్ అప్లికేషన్. వీ కెన్ ఎర్న్ అడిషనల్ ఇన్కమ్ ఇన్ అడిషన్ టు అవర్ మెయిన్ జాబ్. ఈ అప్లికేషన్లో లిస్ట్ ఆఫ్ టాప్ ట్రేడర్స్ ఉన్నారు హూ కెన్ ఎర్న్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్. యూ కెన్ వాచ్ అండ్ ఫాలో దెమ్, దేర్ బై ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ మనీ. మీరు ఈ అప్లికేషన్లో ముందుగా డెమో అకౌంట్ నుంచి ఈ గేమ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చినాకే మీ రియల్ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఈ అప్లికేషన్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ ద్వారా ఏంటంటే మనకి ఈ గేమ్ని కంఫర్టబుల్గా అర్థం చేసుకోవచ్చు, దానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్కు సంబంధించిన లింక్ ఉంది, ఆ లింక్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే నా ప్రమోషనల్ కోడ్ TASTY అని ఉపయోగించండి. మీరు 60% వరకు బోనస్ పొందొచ్చు మీ మొదటి డిపాజిట్ పై. ఇంకెందుకు ఆలస్యం, మీరు డౌన్లోడ్ చేసుకోండి. షేర్ యువర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లటికిన వీడియో అనుకుంటున్నారు, ఇప్పుడే టిఫిన్ చేసే అనుకుంటున్నారా? లేదండి బాబు, జస్ట్ టిఫినే. లంచ్ వీడియో కోసం మన కోసం స్పెషల్ గెస్ట్ వెయిటింగ్ అక్కడ. పదం వెళ్ళిపోదాం. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. నేనెంత సెన్స్ లో ఎలివేషన్ ఇద్దామని చెప్పి హాయ్ అండి వచ్చారండి టేస్టీ. ఏంటి ఊపేది ఊపా? ఏ యు వెల్కమ్ టు టేస్టీ టేస్టీ తేజ్ ఛానల్. మనకి రాణి విద్యలే కదా.
బ్రో ఒకసారి ఊపిగా హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఇదే ఊపు మనమే తీసుకున్నాం. మనకు రావు ఇవన్నీ మనకు అలవాటు. ఎలా ఉన్నాడు? బాగున్నా? అర్థం కాదు ఇది ఇంగ్లీష్ లో అదొకటి ఉంటుంది. లేదు ఆడియన్స్ బెదిరించేలేదండి. అబ్బా ఎన్నాళ్ళకు అది ఏదో పాట ఉంటది మర్యాద రామన్ పండగ నుంచి ఎప్పుడు నుంచి ఇప్పుడు అందరికి విడతల వారీగా వెళ్ళి లాస్ట్ తీసుకెళ్తా అని చెప్పి నా ముఖాన ఇంటర్వ్యూ చేసినట్టుంది. ఎడకొచ్చి బ్రదర్ మాట్లాడుకోవాల్సిన ఏమి లేవులే కానీ ఫస్ట్ తిన్నాము ఆకలేస్తుంది బేభత్సంగా. ఈ రోజు మన వీడియో స్పెషల్ గెస్ట్ కూడా ఉంటారు, మధ్యలో జాయిన్ అవుతారు ఎవరనేది సర్ప్రైజ్. అన్ని లేవు నీకు, నేనే పెద్ద ఆఫర్ పూసుకుంటున్నాను. అన్ని ఆఫర్ లేవు నీకు, ఒక్క ఆఫర్ ఎక్కువ నీకు. ఏంటి బ్రో అంత మాట అన్నారు? ఎన్ని వాడతావురా, ఎంత మందిని వాడతావురా? చిన్న ఫోటో పెట్టినా వాడుతున్నావు, చిన్న వీడియో పెట్టినా వాడుతున్నావు, నా పక్కన కళ్ళజోడు పెట్టినా వాడుతున్నావు, ఆ ఉయ్యాల బల్ల ఏదో ఊపితే దాన్ని కూడా పెట్టేసావు. ఈ వాడకం ఏంట్రా నాయన? నీకు సర్ప్రైజ్ అయ్యా? నాకు సర్ప్రైజ్ అది. అమ్మో ఇందుకు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాను తెలుసా నిన్ను? ఎక్కడది? ఫాలో మీ. అద్భుత ఆహారం. అద్భుత ఆహారం. అద్భుత ఆహారానికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఇక్కడ వీడియో చేస్తే ఎవడైనా అద్భుతమైన పడుతున్నాయి చేయాలని చెప్పి ఇన్ని రోజులు దాగా. ఏం చెప్పేవరా? నిన్ను 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 మించిన అద్భుతమైన వాడు నాకు ఎవరు దొరకలేదు. తిడతానవా పొగుడుతున్నావరా రే? ఏ పొగుడుతున్నా బ్రో? అదే తిండి గురించి నేనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గోడౌన్ టాస్క్ మొత్తం ఇదిగో మనం పెట్టిన ఐటమ్స్ అన్ని తెప్పిస్తాను ఈ బోట. అందుకే ఇక్కడ అద్భుతంగా అద్భుతమైన భోజనం ఉంటది కాబట్టి అద్భుత ఆహారం. ఫుడ్ గురించి మాట్లాడదాం. అంటే ఫుడ్ గురించి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది, అంటే అది నేను నీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే మనం దాచుకున్న ఫుడ్ మనం అందరికి ఇస్తాము, మనం అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇస్తాం, అంతే కదా? అంతే చేసాం కదా. ఇప్పుడు ఏమన్నారు దానికి? కాకపోతే మనం అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం అదొకటే చూపించారేమో, అదే వచ్చింది బయటికి. అందరూ అక్కడికి వస్తారు, అడుగుతారు ఎవరి దాళ్ళు పోతా ఉంటది. ఓకేరా, ఇప్పుడు నీకు వెజ్ నాన్ వెజ్ ఏం తెప్పని చెప్పు? వెజ్. నరరూప రాక్షసుడు ఇప్పుడు నువ్వు వెజ్ తినేదేంటి ఇప్పుడు? లేదురా వెజ్ తింటున్నాను. ఓకే కొద్ది రోజు వెజ్ వెసెస్ నాన్ వెజ్ కాంపిటీషన్ పెడతాను ఈ పూట. ఎవడు ఎంత తింటాడు, ఎవడు ఎన్ని తింటాడు, ఎవరెవరవి తింటారు, ఏమేమి తింటారో చూద్దాం వీడియోలోకి వెళ్ళి. ఇది కొత్తగా పెట్టారు రెస్టారెంట్, జస్ట్ ఒక 20 డేస్ అయింది ఓపెన్ అయ్యి. మన ఇంటి దగ్గరలోనే ఇది మనకు సపరేట్ కాలేజ్ పీడిఆర్ ఉంది, ఇక్కడ మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫంక్షన్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే వెజ్ మిరియాల చారు తింటున్నాను, బ్రదర్ వెజ్ మటన్ సూప్. వెజ్ మటన్ సూప్ తింటున్నాడు. సరిపోయారు ఇద్దరు. అంటే ఆ మేక వెజ్ తినేది కాబట్టి ఇది వెజ్ మటన్, అంతేగా? మేకలు ఏం తింటాయి? ఆకులు తింటాయి. ఆకులు తినే మేక వెజ్ అయినప్పుడు మేక కూడా వెజ్. వెజ్ మటన్ సూప్ తాగేసాయి. డన్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేదురా ఓకే మనకి స్టార్టర్స్ వస్తున్నాయి. స్టార్టర్స్ వచ్చే లోపల నువ్వు నా ఛానల్ కి వస్తున్నావు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టా. నీ ఫ్యాన్స్ నిన్ను కలవాలి అని కలవలేకుండా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటో నేను అడుగుతావు ఇప్పుడు. అడుగు. ఈ ఫోటోనే వాడా అడుగున్నా అన్న. లవ్ ఫ్రమ్ బెంగళూరు. ఐ థాట్ అమర్దీప్ విల్ బి విన్నర్ బట్ ఐ డిడ్ంట్ హ్యాపెన్ బట్ స్టిల్ హీ ఓన్ అవర్ హార్ట్స్. మై క్వశ్చన్ ఈస్ తేజ బ్రోతో ట్రిప్ ఎప్పుడు అమర్ అన్న? వీడు నన్ను పిలవకోకుండా ఆల్రెడీ రతికా సుబ్బుతో గోవా పోయాడు. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే వాడు వచ్చేలాగలేడు. సో నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కజకిస్తాన్ వెళ్తాను. వస్తావా? కజకిస్తానా? ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొరియా పోతావు, కజకిస్తాన్ పోతావు, ఎవరు నిన్ను అక్కడ పిలిచేది నాకు అర్థం కాదా? ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్తున్నాను. నువ్వు హ్యాపీ వెళ్ళమ్మా, నువ్వు నాతో పాటు రావాలి. సో తొందరలో నేను తేజ కజకిస్తాన్ లో రీల్ చేస్తాం. కజకిస్తాన్ రీల్ ఏంటి బ్రో? నువ్వు వస్తే నేను అక్కడ ఇరికిస్తాను. అమర్ బిగ్ బాస్ తర్వాత మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? అందరూ చెప్తా ఉంటారు తేజ, చూపిద్దాం. ఓకే మనం చూపిద్దాం. టెల్ హిమ్ టు బి ఇన్ యాక్టివ్. నేను అందుకే యాక్టివ్ చేస్తున్నా, తెలిసినప్పుడు నువ్వు ఫోటో పెడుతుంది దానికి. నేను యాక్టివ్ గానే ఉన్నాను కానీ ఏంటంటే అందరికి కనబడట్లేదు. అమర్కి అన్ని తెలుసు కూడా ఎందుకు కొన్ని సిచ్యువేషన్స్ లో స్టాండ్ తీసుకోలేదు. నౌ ప్లీజ్ టెల్ టు అమర్ నాట్ టు గివ్ ఏ సింగిల్ పాయింట్ ఆల్సో టు పీపుల్ టు టాక్ అబౌట్ హిమ్. అదే చేస్తున్నారు. సరే దానికి ఆన్సర్ మీరు తొందరలోనే చూస్తారు. అంటే నా వరకు వచ్చినవి రా, నేను చేసే ఎవరి గురించి మాట్లాడలేదు. నా గురించి ఏవైతే వచ్చాయో వాటికి నేను ఆన్సర్ ఇచ్చాను. నౌ తేజు మేడం తో కలిసి మీరు ఒక సీరియల్ కానీ వెబ్ సిరీస్ కానీ చేస్తే చూడాలని ఉంది. ఓకే సూన్.
మీకు బేసిక్ గా ఫుడ్ లో బాగా నచ్చినట్టు ఏంటి? పప్పన్నము, పాపడు. మరి హౌస్ లో ఎప్పుడు ఆ పరుటని ఆ గుడ్లు వేసుకుని నన్ను గుడ్లో మరి నా దొంప తెచ్చేవాడు ఎందుకు? అన్నేం చేయాలంటే మనకుండే అవే కదా ఆప్షన్. ఓహో, ఉన్న దాంట్లో అదే అక్కడ నువ్వు ఒకసారి నువ్వు చేసే పప్పు దారుణంగా ఉన్నా సరే బానే ఉంటాయి. పప్పు అంటే గుర్తొచ్చింది, బేసిక్ గా మనోడు చేస్తాడండి వంటలో ఆరెంజ్ రైస్, బత్తాకాయ రైస్ తో. బత్తాకాయ రైస్, ఆరెంజ్ రైస్ నాకు అర్థం కాదు. పోపేసి పైన పిసికేవాడు, ఆ తొన్న పిసికి దాన్ని పోపేసేవాడు అయ్యా. ఓరి దేవుడు, అయితే ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మనకి మటన్ బేసిక్ ఎక్కడ తింటున్నా మనకి చాలా ఇదిగా, ఇక్కడ అయితే మామూలుగా బాయిల్ అయిపోయి కుక్ అయిపోయి మెత్తగా జారిపోతుంది నోట్లోకి. నాకు చాలా నచ్చింది. నీకు ఎలా ఉంది బ్రో మటన్? అదిరిపోయిందిరా, బేసిక్ గా నాకు మటన్ బాగా ఇష్టం, నీకు తెలుసది. నా మటన్ ఫేవరెట్. నేను ఇక్కడికి వస్తే ఆబ్వియస్లీ మళ్ళీ ఇంకా ఫేవరెట్ కాదు కూడా అయిపోద్ది. దీని పేరేంటన్నా? వెజిటబుల్ హరాబర్ కబాబ్. వెజిటబుల్ హరాబర్ కబాబ్. ఓకే అన్న. హారం హారం నక్లీజ్ కాదు, హరాబర్ కబాబ్. తెలుగు చేసిన వంటలో నీకు బాగా నచ్చింది ఏంటి? పప్పు అన్నా. ఈ పప్పు కావాలి ఏంటి బ్రో? నిజంగా ఇష్టం రా. ఆవిడ చేసిన దాంట్లో కూడా పప్పు ఇష్టమా? నేను అడిగే చేయించుకుంటా ఇప్పుడు. అంటే మా అమ్మనైనా తన్నైనా నాకు పప్పు అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు దాకా జస్ట్ మనం వచ్చాము తిన్నాము, అసలైంది ఇప్పుడు మొదలైంది. నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళే లోపల మనం కొట్టుకుంటామేమో అటువంటి ప్రశ్నలు నాకాడ. అంత పెద్ద ఉన్నాయా? మామూలు ఉండవు. ఫస్ట్ ఫస్ట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ నీకు వచ్చింది, నువ్వు ఈ సీజన్ 7 కి వెళ్తున్నావు. ఉల్టా పుల్టా నీకు తెలియగానే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఎంత బాగుందో. యు నో హ్యాపీ స్మైలింగ్ ఫేస్, హ్యాపీరా? సో నేను కన్ఫర్మ్ అయినాక కొద్దిగా నాకు అంటే ఇంకొంచెం మంచి పేరు తెచ్చుకుంటాను, నేను ఒక పైకి వెళ్తాను, ఇంకొంచెం ఇంకొక లెవెల్ కి వెళ్తాను అనేది హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, అదే బిగ్ బాస్ సీజన్ కి టేస్టీ కూడా వస్తున్నాడు అనగా నీ ఫీలింగ్ ఏంటి? పోతాను నేను, పోతాను, నాకు ఇది వద్దు. చెప్పు, చాలా ఎక్స్ప్రెషన్ చూపించాల్సిన పని తెలిసిపోతుంది. నువ్వు వస్తున్నావు అని తెలిసి నాకు లోపల వచ్చాయే కదరా. అదే బ్రో, బయట ఒకసారి కలిసినాం కానీ 2 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి మనోడు గెస్ట్ గా వచ్చాడు. అవును, గెస్ట్ గా వచ్చినప్పుడు బ్రదరో బ్రదరో ఒక ఫుడ్ వీడియో చేసుకుందాం. చేద్దాం ఇప్పుడు. చేద్దాం అప్పుడు నాకు తెలిసి చూడలేదు, నాకు చూసాడో లేదు. 2 నెలల నుంచి నేను చేస్తే ఫైనల్ గా ఇప్పుడు దొరికింది నాకు. అండ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా మనోడు ఒక మాట చెప్పా, ఇప్పుడు అదే మాట మీద చదువుతున్నా, మళ్ళీ మీ అందరి ముందు చదువుతున్నా. నేను మనోడు చెప్పింది, బ్రదరు నువ్వు నేను నామినేషన్స్ లో ఉంటే మాకు లోపల తెలియదు ఒక ఓటే అని. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఒక ఓటు, మిస్టర్ కాల్ ద్వారా ఒక ఓటే, అది మాకు బయటకు వచ్చినా తెలిసింది. మేమేమనుకున్న లాస్ట్ సీజన్ 10 ఓట్లు కదా. నువ్వు నేను నామినేషన్స్ లో ఉంటే మా అమ్మ నీకు ఒక 5 ఓట్లు నాకు ఒక 5 ఓట్లు వేసింది బ్రో. నువ్వంటే అంత ఇష్టం ఫ్యామిలీ ఆడియన్స్ కి, అది నీకు వాళ్ళు ఎప్పుడు అండగానే ఉంటారు, నీకు తిరగలేదని చెప్పి చాలా సార్లు చెప్పే మనోడికి. అది మీరందరు నిరూపించారు, మనోడిని తీసుకొచ్చి టాప్ 2nd ప్లేస్ లో నిలబెట్టారు. ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు నీకు ఉన్నారు బ్రో, ఇబ్బంది ఏమిలే, ఏదైనా ఆడేసుకోవటమే. దానికే హ్యాపీ, ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఆడియన్స్, మన ఇంట్లో అబ్బాయి పక్కింటి అబ్బాయి అనేది రావడానికి ఆబ్వియస్లీ అదేం అంత ఈజీ టాస్క్ కాదు. నేను ఎంతో కష్టపడితే గానీ ఈ రోజు ఈ పొజిషన్ కి రాలేదు. ఆబ్వియస్లీ నువ్వు ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావు బ్రో? అంటే నీ ఎడ్యుకేషన్ ఏంటి? బీటెక్. బీటెక్? మన ఏమో బీటెక్, ఎంత తక్కువ మాట్లాడతా మంచిది. బీటెక్ ఎక్కడ చేసావు బ్రో? బీటెక్ అనంతపురం, మీ ఊర్లోనే? ఓకే, అనంతపురం గురించి ఎంత మాట్లాడేసుకోవచ్చు? బీటెక్ కంప్లీట్ అయ్యి నువ్వు ఇక్కడ దాకా ఈ ఇయర్ ఎన్ని ఇయర్ లో, అండ్ నువ్వు ఎప్పుడు నువ్వు ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసింది? బీటెక్ లో ఉన్నప్పుడే అనంతపురంలో ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశా, తర్వాత షార్ట్ ఫిల్మ్ చేశా. మాకు బ్యాచ్ ఉంది, స్వాగత్, నేను, పవన్, మేమందరి. మమ్మల్ని అందరూ ఎలా చూసేవాళ్ళు అంటే నీళ్ళకి పని పట్టలేదు, ఎగ్జామ్స్ వస్తే పక్కన పెట్టేసి షార్ట్ నుండి తిరుగుతున్నారు అనుకున్నారు. ఓకే, ఈరోజు అదే మేము ముగ్గురం, ఒకడు రైటర్ కమ్ డైరెక్టర్, ఒకడు ఎడిటర్, ఒకడు హీరో. ఆ ముగ్గురు, ఆ ముగ్గురు అప్పుడే బీటెక్ లోనే స్టార్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 7-8 ఇయర్స్ పెట్టింది ఎక్కడదా రాయడానికి. వాళ్ళు అదే చెప్తున్నది, ఎంతో దేకి కష్టపడి అంత ఇక్కడ దాకా వచ్చాం. దిస్ నాట్ సో ఈజీ టాస్క్. తక్కువని అలా వచ్చేసి ఒక 1 ఇయర్ తలుక్కుమనేసి ఏదో చేసేసి ఇక్కడ దాకైతే రాలే. 8 సంవత్సరాల కష్టం. నువ్వు ఎన్ని స్కిట్లు చేసావు? మరి అసలు నీకు ఇక్కడ దాకా అసలు నీకు వచ్చిందంటే నీకు ఎంత గాడ్ గిఫ్ట్ అది? ఆబ్వియస్లీ అసలు నీ దాకా నేను వచ్చానంటే ఇంకెంత గాడ్ గిఫ్ట్? నేను అదే చెప్తున్నా బ్రో, ఏదైనా గానీ ఎవరైనా ఇక్కడ దాకా బిగ్ బాస్ దాకా అక్కడ దాకా పోవాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతో చేస్తేనే కదా అక్కడ వచ్చేది. చాలా సరే, ఓకే, అదైపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చింది అనంత మాట్లాడదాం. బిగ్ బాస్ లోపల గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఏంటమ్మా, మార్నింగ్ 10 నుండి రాత్రి 10 దాకా ఒక క్వశ్చన్ కేటగిరీ ఉంది, రాత్రి 10 నుండి తెల్లారి 10 దాకా ఇంకో క్వశ్చన్ కేటగిరీ ఉంది. ఏ క్వశ్చన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటావు? నాకు 2 కావాలి. ఫస్ట్ అయితే మార్నింగ్ వచ్చేద్దాం, తర్వాత నైట్కి వెళ్దాం. బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ రోజు ప్లే చేసిన సాంగ్ ఏంటి బ్రో? ఫస్ట్ రోజా? ఆపటే, చవట్ల మనోడు. సరే, నైట్ నైట్ తడుగుతా బ్రో. వచ్చే ముందు రోజు, లాస్ట్ రోజు నువ్వు ఏ టైం పడుకున్నావు బ్రో? 12:30. ఎందుకంటే ఆ టెన్షన్ బేసిక్ గా మీరిద్దరే మిగిలేదు.
మేము ఆ రోజా అది అంటుంది మేము మీరందరూ బయట జనాలు గోళ్ళ నినిపించాయి నీట్గా ఇద్దరం కూర్చొని అప్రికాట్ డిలైట్ రోటీలు పన్నీర్ బటర్ మసాలా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుని కోక్ కూడా ఇచ్చారు మాకు నాకు దాని కూడా ఉంటుంది లేదురా ఇద్దరం కూర్చున్నాం ఇద్దరం కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ నావి అన్ని పాత విషయాలు చెప్పుకుంటూ సరదాగా నీట్గా 1:30 పడుకొని ఉంటాం అరౌండ్ నేను మళ్ళీ మధ్యలో లేచేసా నిద్ర పట్ల సో ఇందుగా ఓకే మాట్లాడదాం బేసిక్ గా అమర్ అనే వ్యక్తిని నేను బయట నుంచి ఒక సీరియల్ ఇదిగా నేను ఫాలో అవుతున్నాను చేస్తున్నాను డన్ ఫైన్ బిగ్ బాస్ హౌస్ లో చూసిన తర్వాత నేను చెప్పదలుచుకుంది బేసిక్ ఏంటంటే మన్నాడు చాలా ఈజీ గోయింగ్ అండి బాబు అలవాటు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి బేసిక్ గా నేను మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నా నాకు అమర్ అనేవాడు స్టార్ ఇప్పటికీ చెప్తున్నా హీ స్టార్ ఫర్ మీ నేను మనోడితో కూడా చెప్పిన అది కానీ నాకు చనువు కొద్దీ ఫస్ట్లో నేను అన్న శ్రీదేవి రామగమన అన్న అంటూ స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో బ్రో బ్రో అంటూ స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్య వచ్చిన పరిచయం కానీ ఆ స్నేహం కానీ ఏమైనా కానీ ఫ్లోలో నేను 1-2 సార్లు ఒరే 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 అని కూడా వచ్చేస్తుంది దాన్ని కూడా తీసుకుంటున్నాడు బేసిక్ ఎందుకంటే నేనే చదువుతున్నా నన్ను ఫస్ట్లో ఎవరైనా అన్న అని స్టార్ట్ చేసిన వ్యక్తి బ్రో అని స్టార్ట్ చేసిన వ్యక్తి ఒరే ఒరే అంటే ఒక్కోసారి నేను తీసుకోలేను ఓపెన్గా నేను చదువుతున్నానండి ఏ సిగ్గు లేకుండా చదువుతున్నా నేను నన్ను ఎవడైనా అన్న అనేవాడు ఎవరైనా వచ్చి ఒరే అరంగా ఒరే ఒరే అంటే ఇదేంటి ఒరే అంటున్నారు ఏంటి అని అనుకుంటాం బేసిక్గా ఫ్లోలో వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ర్యాప్ బిల్డ్ అయిపోయింది కదా బిగ్ బాస్ హౌస్లో 24 అవర్స్ కలిసి ఉంటున్నాం ఎవరేంటి అదే బేసిక్గా చూసుకుంటే నాకన్నా స్టారు నాకన్నా ఏజ్లో కూడా పెద్ద ఓకే ఓకే 2 నెలలు చిన్న తీసాయి అయినైనా కూడా నాకు ఒకసారి ఒరే ఫ్లోలో వస్తుంది కానీ మనం తీసుకున్నాడు అండ్ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ నాకు ఎవరు అంత ఫ్రీగా నేను ఎవరైనా పనిచేసినా చూపేసినా తీసుకుంటారు లేదో వాళ్ళకాల ఏమన్నా అంటే ఎలా అనుకుంటారు లేదంటే నన్ను తేజ నువ్వేమనాలంటే అది చెయ్యి ఇద్దరం కలిసి ఆడుకుందాం సరదాగా ఫన్గా మెయింటైన్ చేద్దాము ఇది చేద్దాం నాకు ఆ ఫస్ట్ ఆ హోప్ ఇచ్చిందే మనోడు మనోడు కనుక ఆ రకంగా నాకు ఆ పాజిటివ్ బూస్ట్ ఇవ్వకపోతే అన్న సరే అన్న ఓకే అన్న అనుకుంటే వెళ్ళిపోయేవాడిని మా ఇద్దరి మధ్య అంత బాగా అది ఫన్ వర్కౌట్ అయ్యేది కాదు కాకపోతే మీ వాళ్ళు అక్కడక్కడ కొద్దిగా మసాలా వేసావు కదా అటు ఇటు కొద్దిగా చచ్చిపోయారు సోఫాలో కూర్చొని నా గురించి డిస్కషన్ పొట్ట బయటేసి నవ్వుతావు అయ్యా అత్తవ్వా పొట్ట బయటేసి నవ్వుతానా లేకపోతే కొట్టుకుంటున్నావు అయ్యా ఇంతే ఉన్నాయా నువ్వు చెప్పడం కూడా మరి అంత ఈజీనెస్ ని క్రియేట్ చేశాడండి బేసిక్ గా ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనం మనది ఉంటది ఏనాడు మనోడైతే నేను దేనికి ఫీల్ అవ్వలేదు 1-2 దానికి అనుకున్నాడు ఆ 1-2 కూడా నీకు అంతకుముందు శోభా వీడియోలో చెప్పేసా ఆ రతికా దగ్గర అనడానికి అది ఏం లేదురా అది బేసిక్ అది గెలకపోయి వీడు అది కూడా అనుకునేవాడు కాదు ఇప్పుడు కూడా నాకు ఆ టైంలో అట్లా అంతే కానీ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ బట్ మనం కలిసి బాగా చేసింది నాకు హ్యాపీగా నీతో అంటే గులాబీ జిలేబీ పెట్టేసారు ఇదిగో బ్రో ఈ క్రాబ్ పీకితే లోపల ఏముంటది ఇదిగో బాగుంటుందబ్బా తెలుసురా నేను స్టఫ్ క్రాబ్ తింటాను నేను ఇలా ఇలా తినలేను 2 చేతులు తింటున్నాను ఏమనుకోకండి అంత బాగుంది బేసిక్ గా టైం కానీ టైము కానీ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అవును చాలా బాగుంది ఫుడ్ ఇప్పుడు దాకా తిన్న ఫుడ్ ఒక ఎత్తు ఈ క్రాబ్ ఇంకొక ఎత్తు అండి బాబు బ్రో ద బెస్ట్ మూమెంట్ విత్ టేస్టీ తేజ ఇన్ బిగ్ బాస్ హౌస్ పెద్ద ఏమి లేవని చెప్పవాగు బ్రో జిలేబీ గులాబీ ఎందుకంటే మనం అనుకుని మంచిగా చేసాం మంచి పడేసాం అండ్ నాకు ఎప్పుడు ది బెస్ట్ మూమెంట్ నీతో ఏంటంటే మన ఇద్దరం కలిసి బెడ్ మీద పడుకో ఎందుకంటే మన డిస్కషన్లు బయటికి రావు ఎవరికి తెలియవు అండ్ మనం మాట్లాడే అంటే ఆ బాండింగ్ అక్కడ పడుకున్నప్పుడు మనం ఎంజాయ్ చేసే విధానం అది నాకు బాగా నచ్చుతుంది రే అది ఎప్పటికీ బెస్ట్ రా నాకు అది అంటే ఈడేందో ఒక్కోసారి నా పేరు తేజ కానీ వాడు నన్ను అప్పుడప్పుడు తేజను చూసుకునేవాడు ఎవరితో చెప్పుకోవాలి ఆ బాధలో నేను బేసిక్గా ఇక్కడ 2-3 టైమ్స్ వచ్చాను కానీ క్రాబ్ ఎప్పుడు ట్రై చేయలే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ సీరియస్లీ చాలా బాగుంది యూ మిస్డ్ పూర్తి వెజ్ తిందామని వచ్చి పూర్తిగా నాన్ వెజిటేరియన్గా మారిపోయాను చిచే నాన్ వెజిటేరియన్ కాదులే అది కూడా చికెన్ కూడా వెజ్దే ఒరే సరదాగా అన్నాను ఈరోజు నాన్ వెజ్ నేను ఎప్పుడు నాన్ వెజ్ కూడా తింటాను ఏదో స్టార్టింగ్లో అలా మొహమాటం కానీ ఎంత బాగుంటుందని తెలియదు సో రెస్టారెంట్ ఎంత బాగుంటుందని విషయం తెలిసి నా మాట చెప్పేవాని కాదు చెప్పా కదా మరి నేను తీసుకొస్తున్నానంటే ఎక్కడ ఎట్లాంటి రెస్టారెంట్ మంచి రెస్టారెంట్ ఇది నీ ఫుడ్ బ్లాగ్స్ అన్ని చూశాను దూరం నుంచి దూరం నుండి అదే యూట్యూబ్లో దూరంగా పెట్టి కానీ ఇంత దగ్గరగా ఎంత బాగుంటుందనే విషయం తెలియదు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది ఫుడ్ అనేది అవును అమర్దీప్ చెప్పు బిగ్ బాస్ హౌస్ లో ఒక 2 బాగా ఫేమస్ 1 టేస్టీ తేజ అప్పుడు నా గురించి నేను చెప్పుకొని సరే ఓకే టేస్టీ తేజ 2
మ్యాక్స్ సార్ వచ్చినప్పుడు ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక వీకెండ్ లో గానీ క్లైమాక్స్ ఫినాలే ఎపిసోడ్ అప్పుడు గానీ నీకు కళ్ళు మూపించారు 2-3 సార్లు రవితేజ గారి కోసం. ఇప్పుడు కూడా పెద్ద సర్ప్రైజే వస్తుంది నీకు. ఇప్పుడు నేను మూస్తాను కళ్ళు. ఇప్పుడు వస్తారు 3-2-1 స్టార్ట్. అమ్మో మై గాడ్, దానికి అన్నమేట నీ గుందిరా. ఇది కదా నాకు కలిసింది వీడియో మా ఊరు ఇప్పుడు కంటెంట్ ఒక 10 నిమిషాల పాటు మౌనం పాటించాలా? అమరదీప్ మౌనం పాటించాలి. అలా పెరిగేటి పెరిగేట్రా స్వామి, నువ్వు తింటదు మనం మాట్లాడలేదు పెరిగేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నావా? లేదురా, నాకు బేసిక్ గా నంచుకోవడం ఇష్టం. నంచుకో. ఇప్పుడు ఏం చెప్పాను కాసేపు నువ్వు మౌన వ్రతం. ఇది పెరుగా లేదా మయోనీసా? పెరుగే పెరుగే. ఓకేరా, డౌట్ వచ్చింది. దీంతో బట్టర్ మిల్క్ చేసుకోవచ్చరా? బట్టర్ మిల్క్ కావాల్సిన మిల్క్ చేసుకో. మాట్లాడతాస్త ఇది పెరుగు కొంచెం బాగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. కాదురా మాట్లాడుకో, నిద్రపోతున్న స్టేజ్ గారి నిద్ర లేపుతాను. కొద్ది మంచి పెరిగి పెరుగు కొద్దిగా అందుకే రాడు అప్పటి నుంచి తినే నాకు ఎందుకో డౌట్ గా ఉంది టేస్ట్ అని చెప్పి. కొంచెం ప్లేట్ మార్చరా? అంటే అది కూర్చో పక్క టేబుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ తేజు గారు టేస్టీ తేజ ఛానల్. థాంక్ యూ అమ్మా. యాక్చువల్ గా ఒకదాంతో అనుకుంటే డబల్ బోనాయింట్ చేసి దొరికింది నాకు ఈ సంక్రాంతికి. మామూలుగా ఉండదు. ఏమండి ఫస్ట్ ఒకే ఒక క్వశ్చన్, నెక్స్ట్ ఇబ్బంది పెట్టాను. నాకు ఫస్ట్ అడగాలి, నేను నైట్ సరదాగా మనం మీట్ అయినప్పుడు మాట్లాడుకుపోయేటప్పుడు వెయిట్ లాస్ గురించి మాట్లాడాను. వెయిట్ లాస్ అంటే ఎవరి దగ్గర? నేనంటే 87 అండి. పెరిగి వచ్చినాక 2 కేజీలు పెరిగి వచ్చాను నేను. తక్కడ నాకు వదిలేయండి. మనోడు వివత్సంగా తగ్గాడు. ఎందుకంటే బిగ్ బాస్ వస్తాం మేడం గారిని అడిగి. ఏమండి మీరు నిన్న మీతో డ్యాన్స్ పాటలు చూస్తా అక్కడ కన్నా ఇప్పుడు బాగా తగ్గిపోయారు కదా, ఎందుకు తగ్గిపోయారు అన్న. వాడు బిగ్ బాస్కి వెళ్ళారు, ఆయన బిగ్ బాస్కి వెళ్తే మీరు తగ్గ ఏంటండి? అంత మెంటల్ టార్చర్ అనుభవించా బయట, మెంటల్ ప్రెషర్. సీరియస్లీ? ఆయన వల్ల అని కాదు, అమర్ వల్ల కాదు. ఓవరాల్ బిగ్ బాస్ 3.5 అయిపోయేంత వరకు ప్రతిరోజు మెంటల్ ప్రెషర్. ఎందుకంటారు? అది ఇక్కడ బయట అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు అని. ఎందుకంటే దగ్గర ఫ్యామిలీ కదా, ఇంకా తప్పదు. 15 వీక్స్ జర్నీలో మీకు బాగా అనిపించింది ఏదన్నా టాస్క్ కానీ ఏదన్నా ఇన్సిడెంట్ కానీ మీరు వెళ్ళింది కాదు? ఫ్యామిలీ వీక్ ఆబ్వియస్లీ చాలా స్పెషల్ మూమెంట్, ఎందుకంటే 10 వారాల పాటు ఫ్యామిలీ దూరంగా ఉండి సడన్ గా వెళ్ళాలి. ఎక్సైట్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ మేము చూస్తాము. ఐ థింక్ 7th వీకెండ్ అనుకుంటా. నా లెటర్ వచ్చింది కదా? మీరు రాసిన లెటర్ మిస్ అయిపోయింది. మిస్ అయింది తర్వాత చదివారు కదా? 7th వీక్ లెటర్ అంటావా? ఏన్నా హలో ఏన్నా మాట్లాడినప్పుడు హౌస్ మొత్తం మీద అబ్బా ఇది జరగకుండా ఉంటే బాగుండేదిరా అని నీకేదనిపించింది అంటే వాడు చెప్పాడు. అది నేను చెప్తాను మీకు. మన 15 వీక్ జర్నీలో ఇది అవ్వకుండా ఉంటే బాగుండేది అబ్బా మనకి అని అనిపించింది. ఇన్సిడెంట్ ఏంటి? లెక్క చాలా ఉన్నాయి. అది నిజమే. యాక్చువల్ గా మనోడే ఒకటి టాప్ మోస్ట్ ఒకటి చెప్పాడు సార్. మీరు ఏదైనా చెప్పండి మామూలుగా సార్, మీకేమనిపించింది తెలుసుకో. అంటే పర్టికులర్ గా ఏది చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు, కానీ సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొన్ని ఏం చేయలేం కదా, లోపల సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. మీకు అనిపిస్తుంది మనోడు చెప్పింది అంటే జుట్టు కటింగ్ టాస్క్ అక్కడ అక్కడే అమర్ది మొత్తం కిందకి ఇలా తిరిగిపోయింది. యాక్చువల్ గా ఒక్క దెబ్బకి మనోడు చాలా ఇదైపోయాడు ఆ రోజు. ఎందుకంటే థర్డ్ వీక్ ఆ ఒకటి ఏదైతే ఉందో పక్కనే ఉన్నాను, అద్భుతాలన్నీ చూస్తూనే ఉన్నాను ఈ 2 కళ్ళతో. మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో చెప్పేశారు అంతా వచ్చేసింది, కానీ మీ ఇద్దరు కలిసిన కూడా బిగ్ బాస్ లోనే తెలిసిన తెలుసు తెలిసినా కానీ ఈ ప్రయాణం ఇటు మలుపు తిరగడానికి కారణం బిగ్ బాస్. ఏది 1-డే బిగ్ బాస్. ఆ 1-డే బిగ్ బాస్ కి మీరు అక్కడ తెలిసారు మళ్ళీ ఈ సీజన్ లో మనవాడితో పోవాలని చెప్పి రాలేదా మీకు? ఒకవేళ అవకాశం వస్తే వచ్చుంటే వచ్చేదాన్ని. సీరియస్లీ? అంటే అమర్ ఉంటేనే మాత్రం నెక్స్ట్ సీజన్స్ అంతా వెళ్ళారు. ఇప్పుడు మీరు కనుక వచ్చుంటే మనం ఆడ సాగే కదా బాబు, అందుకని హ్యాపీ. చూసావా అయ్యా, చనువుతో కూడా మాట్లాడుతున్నాను అయ్యా, మీరు కింద నన్ను వేసుకోకండి అయ్యా.
వాడు కానీ నేను నాకు యాక్చువల్ గా ఇప్పటి వరకు ఎక్కడ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు చెప్తున్నా క్యాప్టెన్సీ విషయంలో అమర్ చాలా అడుక్కున్నాడు అని చాలా వరకు బయట ఇది చేశారు. క్యాప్టెన్సీ 2 సార్లు ఇంకా లాస్ట్ 2 టైమ్స్ అనగానే బాధపడింది అమర్. అప్పటి వరకు అమర్ అంతా బాధపడలేదు, సర్లే నెక్స్ట్ వీక్ చూసుకుందామని అనుకున్నాడు. ఇంకా లాస్ట్ 2 వీక్స్ ఉంది అని అన్నప్పుడే చాలా అంటే ఇంకా నెక్స్ట్ క్యాప్టెన్సీ ఉండదు కదా, సో అందుకోసం చాలా ఎమోషనల్ అయ్యాడు అయిపోయారు. సో అది నా నేను కూడా అవ్వాలని ఉంటది కదా, అవ్వలేకపోతున్నాననే బాధ ఎమోషన్ అది. అది దాన్ని కూడా వేరేలాగా మాట్లాడారు, అడుక్కుంటున్నాడు అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ అనేది ఒక టాస్క్ పెట్టి మీరు గెలవండి అని పెట్టలేదు ఎవరికి అక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఏ చెయ్యాలి. ఐ థింక్ ఓన్లీ 1 పర్సన్ ఐ థింక్ ప్రశాంత్ మాత్రమే ఆడి గెలిచిన క్యాప్టెన్సీ, ఫస్ట్ క్యాప్టెన్సీ కాబట్టి. తర్వాత వచ్చిన అన్ని క్యాప్టెన్సీ టాస్క్ వచ్చి డిజర్వింగ్ అండ్ అన్డిజర్వింగ్. సో ఇక్కడ క్యాప్టెన్ అవ్వలేకపోయాడు అని అంటే అది అమర్ వల్ల అవ్వలేకపోయాడా లేకపోతే మిగతా ఉన్న కంటెస్టెంట్స్ వల్ల అవ్వలేకపోయాడా, అంతే కదా. దానికి అమర్ క్యాప్టెన్ అవ్వలేకపోయాడు, వాడు డిజర్వింగా, వాడు విన్నర్ డిజర్వింగా, వాడు అడుక్కుంటున్నాడు అంటే ఇంకా ఇవ్వట్లేదు, క్యాప్టెన్సీ ఇవ్వట్లేదు, అడగక ఇంకేం చేస్తాడు. సో ఐ థింక్ నేను ఇది ఇప్పటి వరకు ఎక్కడ ఓపెన్ అప్ అవ్వలేదు, మీ ఛానల్లో ఓపెన్ అప్ అయ్యాను. సో అమర్ వర్షన్ లో కూడా ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేది అని నా ఫీలింగ్. అప్పుడు ఏదైతే ఎమోషనల్ అయ్యాడో మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాము. సో కానీ ఒక హ్యాపీగా ఒక్క చిన్న హ్యాపీనెస్ ఏంటంటే ఆ టైంలో మాతో పాటు జనాలు కూడా చాలా ఫీల్ అయ్యారు అండ్ అమర్ కి స్టాండ్ తీసుకున్నారు. సో అక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, అదొకటి. అది ఒక్కటి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బేసిక్ గా తెలుగు గారు చెప్పింది యాజ్ టీల్, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వటం అనేది దట్ ఈస్ ఓన్లీ ఆన్ హౌస్ మేట్స్ డిసిషన్ అని చెప్పి నాకు చాలా సార్లు చెప్పాను. అంతెందుకు అమర్ దీప్ షో వారి కెప్టెన్సీ చేసింది కూడా డిజర్వ్డ్ అన్డిజర్వ్డే. అవును, ఇప్పుడు వీడు చేయబో నాకు అవసరం, లాస్ట్ లో ప్రియాంక చెప్పిన వాడి సంచి గుమ్మరించుకుంటే అది గేమ్ కాదు, డిజర్వ్డ్ అన్డిజర్వ్డే కాబట్టి దానికి మనోడు కష్టపడ్డాడు. బేసిక్ గా నేను అనేది ఏంటంటే ఎవరైనా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ అవ్వాలంటే తప్పనిసరిగా హౌస్ మేట్స్ ఒక సహాయం కావాల్సిందే. ఇప్పుడు మీరు అన్న ప్రశాంత్ పాయింట్ కూడా ఆడి గెలిచాడు అన్నారు, ఆడింది కూడా ఎలాగా, శివాజీ గారు చేసిన సాక్రిఫైస్ లెటర్ అది. Yes, correct. అది కూడా శివాజీ గారు చేసిన సాక్రిఫైస్ లెటర్ ద్వారా మనోడు కంటెండర్ అవడం వల్ల గేమ్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. అవికి ఎందుకు కంటెండర్ అవ్వలేకపోయాడు అమరు, అమర్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి కంటెండర్ అవ్వలేదు. సో నంబర్ ఆఫ్ కంటెండర్ కూడా అవ్వలేదు అని అయ్యాడు, కానీ ఎందుకో అంటే మెయిన్ పాయింట్ అక్కడ అమర్ దొరికిపోయాడు అంతే అన్ని విషయంలో, అదొక్కటి తప్ప ఇంకేం లేదు. ఇందాక చెప్పాను అదే, ఏమన్నా తీసుకోగలుగుతున్నాడు, ఏమన్నా తీసుకుంటాడులే అనే మాకు ఇంకా అంతకించాను. నేనంటేనే తీసుకుంటున్నాడు ఆయన, ఎందుకంటే ఆయన తీసుకునే గుణం అది అంతే, అంతకించి చేయలేదు. నేను హౌస్ లో నువ్వు చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, నేను ఇప్పుడు చెప్పానా లేదా హౌస్ లో అందరికి, నువ్వు నేను ఒక పాయింట్ అయిపోయాం బ్రో, ఏమన్నా సండేస్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే మాకే ఏమన్నా అన్ని జరగదు, అది తేజ అనుకోండి అట్లా వేసేద్దాం, తేజ గడికి ఎక్కువ అయిపోయినాయి కూడా అసలు రావడం అమరికి వేసేద్దాం, అది ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈజీ గోయింగ్ బస్సెస్ తీసుకుంటారు కాబట్టి, నాది 9వ వారంతో అయిపోయింది, ఇంకా తర్వాత తీసుకునేవాడు ఎవడో ఈడు అలాగా వేసేస్తాను, తీసుకో సరదాగా నవ్వుతూ వేసేసాను. అది నేను లైవ్లో కూడా చూశాను, ఐ మీన్ అక్కడ ఉండి చూశాను, బయటకు వచ్చినా కూడా చూశాను. అండ్ ఒకటి, ఎప్పుడైనా వీడు ఒక్కసారి అయినా వాళ్ళు అలా అన్నప్పుడు అది కాదు అని కనుక ఇతను మళ్ళీ వాళ్ళని తిరగబడి ఆ మాట అన్నా ఈ మాట అన్నా అది వేరేగా ఉండేది, కానీ మనవాడు నేచర్ అది కాదు కాబట్టి హీ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. అది నాకు అనిపించింది, మరీ మౌనం అయిపోతుంది, నిజంగా మౌనం అయిపోతుంది. కొంచెం ఫన్ నుంచి సీరియస్ టాపిక్ వెళ్ళిపోయింది కదా, ఏ సీరియస్ ఏం లేదు. అది చెప్పేది కూడా ఏంటంటే ప్రతిసారి మనం చెప్పినప్పుడు సెల్ఫ్ డబ్బాలు అంటున్నారు కదా, పక్కనే ఉన్నాడు కదా నివారాలు, సో ఆడు చెప్తేనే అట్లీస్ట్ తెలుస్తుందేమో అని. మీరు తేజు గారితో అది మీ ప్యాన్ ఇండియా ఛానల్లో కలిసి చిట్ చాట్ చేసుకున్నారు, మీరు చెప్పింది చాలా బాగా జనాల్లోకి వెళ్ళింది, చాలా బాగా వైరల్ అయ్యింది అండ్ దాని గురించి కూడా నేను ఒక క్వశ్చన్, నేను నిన్న అడిగాను, నిన్ను నా తమలో బాత్రూమ్ లో వెళ్తారు చెప్పులు రంగు పూసారు అన్న చూసావు, చెబుతున్నా నేను చెప్పాలి కదా. అవును, అది స్పీచ్ చేసి ఇచ్చేసారు, ఐ మీన్ నీ క్రీమ్స్ అండి ఇలా చేశారు అని చెప్పి నువ్వు అన్నావు. దానికి జనాలు ఏంటంటే 24 అవర్స్ బిగ్ బాస్ లో ఉంటుంది కదా, మరి ఇది అమరదీపు జరిగినప్పుడు అది ఒక్కటి బయటికి రాకుండా ఎందుకు ఉంటుంది, అమర్ ఇక్కడ కూడా ఎందుకు అలా అంటున్నాడు అని చాలా మంది అన్నారు. దానికి నా ఆన్సర్ చెప్తాను, నేను నా దగ్గర ఉంది ఒక ఆన్సర్, అది చూసావా నువ్వు బేసిక్ గా, నువ్వు ఇచ్చిన తర్వాత ఇది కూడా వచ్చింది, అది 24 అవర్స్ లో ఏమంటారు కదా, మనోడికి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు చెప్పలేదు అని అంటారు కదా అని అన్నారు కదా.
మరి చూపిస్తారు కదా, మరి బయట వచ్చినా కూడా అమర్ ఎందుకు ఇలా అంటున్నాడు అని అన్నారు. దాని ఆన్సర్ ఏంటి? బాత్రూమ్ లో టవల్ పడిందిరా. ఓకేనా, కొంతమంది చేస్తారు చూడు మన వాళ్ళు బ్యాచ్ లో. నాకమ్మో ఇది అయ్యింది, నాకమ్మో ఇది జరిగింది, అయ్యో ఇది అమ్మో, నేను చేయలే, పడింది, ఏం చేస్తావు ఇప్పుడు అంటే నేను వచ్చి నాది ఎడబడింది, దీని నేను ఏం చేయాలా, నాకు అంత అవసరం లేకపాయ. రెండు చెప్పులకి రంగు పడినప్పుడు ఫస్ట్ చూపించింది నీకే నేను. అరే గ్రీన్ కలర్ చెప్పులు రా, ఇది చూసినాడు, ఏంది రా ఇది, వేసుకోవడానికి అవ్వట్లేదు, ఎట్లా పెట్టేసినారా లోపల, ఏంది రా ఇది అన్నా. ఎక్కడ ఎక్కడ కబ్బోర్డ్ కింద ఉన్నా, నా ముందు కబ్బోర్డ్ ఉంది, నా పైన వీడు నించున్నాడు. మా వైపు ఏం కెమెరాల దగ్గరికి వెళ్ళిపోయి నేను అమ్మో నా చెప్పు మీద రంగు వేసింది, మొత్తం రంగు పడిపోయింది, అమ్మో అవసరం లే. ఇంకొకటి అది ప్రియాంకకి తెలుసు, ప్రియాంక చూసింది. మనం వాష్ చేసుకునే వాష్ బేసిన్ కింద కబోర్డ్స్ ఓపెన్ చేస్తాం, అక్కడ మనకు సంబంధించినవన్నీ ఉంటాయి. కానీ కొన్ని ఫేస్ వాష్ మనం ఇంట్లో నుంచి తెచ్చుకొని ఉంటాం, నాది ఒక్కటి అక్కడ ఎందుకు పోయింది? ప్రియాంక చూస్తే తీసి నా కబోర్డ్లో పెట్టింది, మళ్ళీ మరుసటి రోజు పొద్దున మళ్ళీ అది అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది అక్కడే పడేయండి, అవసరం లేదు, ఏదో వాడుకుంటానని చెప్తా. అంతేగాని మళ్ళీ వెళ్ళిపోయి అమ్మా నాకు ఫేస్ వాచ్ వేసారమ్మా, రాత్రి ఆడ పెట్టుకున్నాను, అయ్యో నాకు ఇంత అన్యాయం అయిపోయిందని. అరే కొన్ని జరిగినా ఉన్నాయి కానీ అవి చిల్లరగా ఉంటుందేమో, చెప్తే మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడతారో, మళ్ళీ ఏమంటారు, ఏమి చెప్పలే. ఎందుకంటే రంగు చెప్పులది నీకు చెప్పా, బ్రష్దిరా, బ్రష్ది తీసుకెళ్ళి షూస్ లో షూస్ దగ్గర పడేలే. నీకు బనీన్లు అని వేసేటప్పుడు నా బ్రష్ ఏంద్రా నాది ఏడుందన్న. నువ్వు చెప్పావు కాబట్టి ఏదైనా మనవాళ్ళు చూస్తే కదా కావాల్సింది. నిజంగా మనవాడు అన్నట్టు కనుక పాయింట్అవుట్ చేసి టెలికాస్ట్ చేసి వాళ్ళు దాన్ని చేసేవాళ్ళు, మనవాడు వదిలేసాడు. దాంట్లో రెండు నేను సాక్ష్యం ఏంటంటే, మనవాడిది షాంపూతో సంథింగ్ ఏదో ఇదైపోయినట్టు అట్లా ఉండగా తెచ్చింది, ఏమైనా ఏమైనా అయిపోయిందంటే నేనే ఇచ్చావాడి రోజు, నువ్వే నాదే ఇచ్చిన. ఏమైందంటే ఏమైనా నాది ఎవరు ఒత్తి పడేశారు, అయిపోయింది, నేను వాడారేమోలే అన్న. నిన్న మనకు ముందు రోజు రాత్రి వచ్చింది, పొద్దున అయిపోయింది. వాడేది ఏంటంటే అదే అన్న, ఒక రోజులు ఎట్లా వాడతారు మొత్తం స్క్రీన్ చేశారని చెప్పి ఖాళీ ఎంపీ డబ్బా నాకు చూపించాడు. సర్లే ఎవరు వాడుకుంటారు అయిపోయిందని నా ఇచ్చాను అక్కడ, నేను ఒకటి లైవ్ సాక్ష్యం కాబట్టి నేను చెప్తున్నా ఇది. నెక్స్ట్ ఇంకోటి చెప్పులు గురించి, యా అది కూడా నాకు చూపించావు, రే చెప్పుకుంటారా ఎవరు చూసారా, ఎవరితో అయి ఉంటుంది అబ్బా వదిలేసి ఇట్లా వెళ్ళిపోయింది. దీన్ని నిజంగా ఇష్యూ చేయాలి అని వాడికి అనిపిస్తే నిజంగా అరే నాకు ఎవరు చేశారా గట్టిగా అరిసుంటే చూపించేవాళ్ళు, ఏముంది ఏదో పడిందిలే అని వదిలేసారు అని చెప్పి వదిలేశారు కాబట్టి వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మీరు పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు, ఇది నేను లైవ్లో ఉన్నాను కాబట్టి చెప్పాలని, ఈ రెండింటిలో నేను ఉన్నాను అందుకని ఆ రెండు చెప్పాలనుకుని నేను చెప్పేశాను. చెప్తే మళ్ళీ ఏం చెప్తారు, ఏం అంటారు, మళ్ళీ దీన్ని ఆడ ఎందుకులే చిన్నవి కదా అని చెప్పి నేను నాటికి భరించుకుంటూ వెళ్ళిపోయారు అంతే. నువ్వు ఎందుకు టెన్షన్ ఫీల్ అయిపోయావు హౌస్ లో? నేను అంత చదువుతున్నా హౌస్ లో చాలా టెన్షన్ ఫీల్ అయిపోతున్నాను. అగ్రెసివ్ కాదు అసలు, అగ్రెసివ్ లాస్ట్ మూమెంట్ వచ్చేపడికి అయ్యండి. 9 వారాలు నేనే నీ అమ్మ అరవ వచ్చే ముందు రోజు శోభ మీద అరిసి వచ్చా, 60 నేనే అరిసి వచ్చా. అంత ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ మీద చాలా అరుపులు కోపాలు అవన్నీ వస్తాయి, అన్ని కాదు. కానీ ఫస్ట్ 2-3 వీక్స్ లో చాలా టెన్షన్ గా ఫీల్ అయిపోయేవాడు. ఎందుకంటే నేను నమ్మింది ఏంటంటే ఆ మర అనేవాడు హౌస్ లో నుండి బయటికి ఎప్పుడు వస్తాడంటే అందరికన్నా చివరే వస్తాడు అనేది నా పాయింట్. నేను మనవాడితో కూడా క్లారిటీకి ఎప్పుడు చెప్పేశాడు, కానీ 3వ వారం 4వ వారం సేవంగా మనవాడు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావేంటి, నువ్వు లేకుండా ఇల్లు గడవదు బ్రో, నువ్వు ఉంటావు బ్రో అని చెప్పినా వాడు వినేవాడు కాదు. అంత మెంటల్ టెన్షన్ తీసుకుంటున్నావు కదా నువ్వు. అండ్ ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఏంటప్పా మరి నాది టీవీ నేను ఇంటర్వ్యూ అయిపోయింది లాస్ట్ లో లేదురా, నేను బయటకు వచ్చే కొన్ని వీడియోలు చూశాను కదా, వాళ్ళకున్నంత క్లారిటీనెస్ తో నేనైతే లోపలికి రాలేదు. నాకేందంటే దినదిన గండమ అంటే ఏమంటారు అంటే భయం అనేది ఉండాలి మనిషికి, భయం లేకోకుండా ఏదో నాకేముందిలే నేను బయట ఏమన్నా చేసుకున్నాను వాళ్ళు చూసుకుంటారు అనేది లేదు మనకు. ఎందుకంటే ఆల్రెడీ ముందే వీళ్ళు చెప్పేసి వాళ్ళు టీవీ వాళ్ళకి ఆ ధైర్యం ఉంటారు అది ఇది అని అని ఉంటే గనక వాడు 2వ వారం 3వ వారం అంత టెన్షన్ పడేవాడే కాదు. వాడు టెన్షన్ చూసి నా టెన్షన్, అమ్మ వీడే టెన్షన్ పడుతున్నాడంటే మనకు కూడా గ్యారెంటీ లేదు వీడి టెన్షన్ పడుతున్నాడు ఏంటి అలా. ఒక్కరోజు నేను 3వ వారం 4వ వారం సేవంగా మనం కూడా కింద పడిపోయాడు వాడు. ఓ అమ్మో తీసుకున్నాడు 4వ వారం అది ఎంత ప్రెషర్ పెట్టుకున్నాడండి మనిషి అనుకున్నా. బేసిక్ గా బేసిక్ గా జనాలు అనుకునే విధంగా వాళ్ళ రకంగా కనుక ముందే ఫిక్స్ అయ్యి వచ్చుంటే ఆరాంగా ఉండేవాడు అండి, హ్యాపీగా తినేవాడు పడుకునేవాడు ఆడుకుని వచ్చేవాడు. అలా ఏం చేయలేదు ఎందుకంటే అలా ఏం జరగలేదు బయట. ఇది మీకు తెలియాలంటే ఆ లైవ్ లో మీరు చూస్తే మీకు గ్యారంటీ తెలిసింది. నేనే టెన్షన్ పడ్డా ఈ టెన్షన్ చూసి, బట్ అంతా అయిపోయింది బిగ్ బాస్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ అవి ఫ్యామిలీ లైఫ్ బ్రో బాగుంది సార్ నీకు బాగుందని చెబుతుంది నాకేముంటుందా ఏదో ఉందని చెబుతుంది.
ఆవిడ పర్సనల్ ఆవిడకి బాగుంటుందంట, మరొకటి ఎట్టుందో చెప్పు. బానే ఉంది. ఓకే బ్రో, బ్రో బానే ఉంది అది, ఆవిడకి బాగుంది నీతో బానే ఉందంట. అద్భుత ఆహారంలో ప్రతి ఒక్క ఐటమ్ అద్భుత అన్నట్టుగా ఉంది. నిజంగా మా ఇంటి పక్కనే ఇంత దగ్గరలో నాకు ఇంత మంచి రెస్టారెంట్ ఉన్న విషయం తెలియదు. నెక్స్ట్ నుంచి నువ్వు ఏమి ఎప్పుడు వస్తానన్నా హ్యాపీగా వచ్చాయి కంపల్సరీ. మన వాళ్ళు మంచిగా సర్వ్ చేస్తారు, మంచి ఫుడ్ పెడతారు మనకి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు తిన్న ఐటమ్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ లో మటన్ డ్రై అల్లే ఇచ్చారు కొంచెం సెమీ గ్రేవీతో, నచ్చింది కదా. ఓకే ఇప్పుడు మన బాగా రతికా వచ్చింటే ఊపేసిండేమో, మొత్తం కుదిపేసేది కాదు. ఇప్పుడు ఈ సమయంలో రతికా ఎందుకు గుర్తు చేసుకున్నావు? మటన్ గురించి వచ్చింది కాబట్టి బేసిక్ గా నేను రతికా తిండి ప్రియులము, నువ్వు నేను మా ముగ్గురం వచ్చున్నామంటే అది అయిపోయింది. ఇంకా మీకు ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? టమాటోగా ఉంది, మంచిగా నచ్చిందా? మీరు తిన్న ఐటమ్స్ లో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి చెప్పండి? నాన్ వెజ్ లో అన్ని బాగున్నాయి. టాప్ 2 చెప్పండి మీకు నచ్చింది. నాకు ఒకటి రెండు, నేను తినింది ఎలాగో మటన్ అవన్నీ తిన్నాను, సో చికెన్ తిన్నాను కాబట్టి సూపర్ ఉంది. గుంటూరు గారం కోడి వేపుడు అది నెక్స్ట్ లెవెల్, అది పెట్టే కానీ కరిగిపోతుంది అదొకటి. నెక్స్ట్ పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ అద్భుత ఆహారం. ఎక్కడుందో కింద లొకేషన్ మెన్షన్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ లో, అండ్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా ఇస్తాను. మీకు ఆసం యామ్యాస్ అయితే సూపర్ ఉంది, నాకు కాదు ఇదిగో మంచి ట్రెండింగ్ పేరు చెబుతున్నారు మనకు ఫుడ్ నచ్చిందని. చాలా బాగాలేదు, మీరు ఫుడ్ వచ్చి ఇక్కడ తినండి, మీకు నచ్చకపోతే కొంతమంది ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమలే. అదేరా కొంతమంది ఏంటంటే ఇప్పుడు నీ వీడియోస్ లో ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్ళిపోతావు ఏదో లాస్ట్ లో చెప్పాలి కాబట్టి రెస్టారెంట్ గురించి చెప్తున్నారు. బట్ నేను ఫస్ట్ టైం కదా టేస్ట్ చేయడం, వీడి కోసమనో వీడి ఛానల్ కోసమనో కాదు, కానీ నిజంగా అంటే ఇక్కడ ఫుడ్ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది అండ్ క్లీన్ గా ఉంది, పీసెస్ గానీ అది కానీ చాలా హైజీనిక్ గా రుచికరంగా. 20 డేస్ అయింది బట్ కొత్త రెస్టారెంట్, కొన్ని కొన్ని సార్లు ఏమైపోతుందంటే కొన్ని ఐటమ్స్ బాగుంటే కొన్ని ఓకే ఓకే యావరేజ్ అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని హోటల్స్ లో, కానీ ఈ రోజు అన్ని ట్రై చేశాను కదా, అన్ని అన్ని ఐటమ్స్ బాగున్నాయి, చాలా బాగా నచ్చింది. సో బ్రో ఇంకెంతకు మంచి పెద్ద రివ్యూలు దొరకండి మనకి ప్రెజెంట్ ఉన్నదా, ఈసారి మనకి ఆకలి అయినప్పుడు ఇక్కడ ఫోన్ చేద్దాం. అద్భుత ఆహారం రీజనల్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ పై ప్రసాద్ అంట, ఓనర్ పేరు ప్రసాద్ గారి నెంబర్ ఇచ్చేస్తాను. మీకు ఎప్పుడు ఫుడ్ కావాలంటే బ్రదర్ కి ఫోన్ చేయండి, మీకు మంచి టేబుల్ రిజర్వ్ చేసి పెడతాడు, కావాల్సిన ఐటమ్స్ సెట్ చేసి పెడతాడు, హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. కానీ బాబు 10th వీక్ వరకు ఉండింటే బాగుంటారా? మనం బాగా ఎంజాయ్ చేసాంరా ఉన్నంత వరకు కదా, ఫస్ట్ మనం బాగా ఎంజాయ్ చేసినట్ల వీకెండ్స్ ఏమో నువ్వు నేను రాత్రి పూట గుసలు ఆడతాము మేమిద్దరము, అలా మినిమం 2.5 గంట మనం ఆడుకుంటాం గుస్సా 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 గుస్సా. కానీ రేపు ఉన్న జడ్జిమెంట్ మేము రాత్రి డెసిషన్ చేసేసి ఉంటాము, అదే జరుగుతుంది. చెప్పాడు నేనే అత్యాశగా వీడి ఇంకా టాప్ అన్నాను, హద్దు ఉండాలి మరి నాకుంది హద్దు, కానీ 10 వారాలు పెట్టుకున్నా. వెరీ గుడ్ జర్నీరా నీతో, అండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ కి సో పని చేస్తావు తీసుకుంటావు అనేది కాదు, కానీ నాకు అలా ఇష్టం అలా ఉండడం సరదాగా. మనం టేస్టీ తేజ నీతో నిన్ను నీతో ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు చాలా మంది నిన్ను ఏవేవో లేపి ఏవేవో మాట్లాడారు. తేజ అనేవాడు ఏంటంటే ఒక నిండుగా ఉండే గాలి బెలూన్ లాంటి వాడు, చూడడానికి అందంగా ఉంటాడు, మందంగా మాట్లాడతాడు, అల్లరి చేస్తాడు, ఎన్ని చేసినా వాడితో ఉండాలనిపిస్తుంది నాకు ఎందుకో. నన్ను ఎన్ని మాటలు మాట్లాడినా నాకు అందరు ఎన్ని చెప్పినా సరే తేజ నమ్మొద్దన్నారు, తేజ అదన్నారు, తేజ ఇదన్నారు, కానీ నా వర్క్ ఏంటంటే ఒకసారి నేను ఫ్రెండ్ అనుకున్నానంటే అది అయిపోయింది. బట్ అలా పాపం కావాలని ఎప్పుడు వాడు చేయలేదు, అండ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ వీడు. ఎప్పటికీ నా అమర్ అంటే తేజకి ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది, అది ఏ లెవెల్లో అయినా నేను ఎక్కడున్నా వాడు ఎక్కడున్నా సరే. సో యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్, అంతకు మించి నానా బుజ్జి కన్నా అనే మాటలు నాకు బుజ్జిగించి లాల్పడేవి రావు నాకు. సో ఓకేనారా? ఓకే డన్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు బ్రో జస్ట్ ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తా, వాళ్ళ గురించి ఒక మాట. నైని మీ ఫస్ట్ హీరోయిన్? నా ఫస్ట్ హీరోయిన్ నైని ఏంటంటే స్మార్ట్ గర్ల్, షీఈస్ క్యాపబుల్
మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. అంటే నైని నాకు బాగా క్లోజ్ కదరా, సినిమా చేసాం కదా, అది మంచి చలాకి పిల్లరా అంతే. ఈ నెక్స్ట్ నుంచి వచ్చే వాళ్ళంతా మీ బ్యాచ్. ఏడో మీకు పూజ పూజ నా రోజా. మీ హీరోయిన్ ఆవిడ ఆవిడ నా హీరోయినే. షీజ్ అంటే తను ఏంటంటే మంచి అమ్మాయి. నెక్స్ట్ వీక్ కూడా మీ బడ్డీ మాస్టరా. మాస్టర్ ఏంటంటే స్ట్రాంగెస్ట్ మ్యాన్. ఆ నెక్స్ట్ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాడు వదిలేసి, పదో వారం మన బోలే గారు. బోలే గారు మంచి సింగర్ ని మిస్ అయింది హౌస్ అంతే. పదో వారం మిస్ అయింది. ఓకే డన్. పదకొండో వారం నో ఎలిమినేషన్. 12 అశ్విని, 12 గౌతమ్. లేదు లేదు, ఇకండి అశ్విని. అశ్విని ఏంటంటే పాపం అప్పటికే బెంగ పెట్టుకుంది బయట కాబట్టి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది అనవసరంగా. మంచి ఎమోషనల్ క్యాండిడేట్ బాబు. ఏదన్నా త్వరగా హర్ట్ అవుతుంది, త్వరగా ఫీల్ అవుతుంది. ఇంకా రతిక అంటావా, ఇంకా రతిక మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ పాపం దాని మీద అరుస్తాను నేను అనుకున్నా, చాలా గట్టిగా అరిచాను. ఫుడ్ ఎంత అరుచుకున్నా ఫుడ్ దగ్గర మాత్రం అలా ఉంటుంది రా, అది చాలా ఓపెన్ గా దాని మాటలు కానీ చాలా ఈజీ తీసుకుంటది, మోమాట పడదు. అది ఒక అటెంప్ బాంబ్ అది. ఓకే నెక్స్ట్ రతిక అయిపోయింది. రతిక తర్వాత గౌతముడు, అశ్వత్థామడు. అశ్వత్థామ అత కుందరహ మహావాడు కొద్దిగా ఆవేశం ఎక్కువ, కొద్దిగా తగ్గించుకున్నాడు అంతే. పాప అసలు కానీ అది వెళ్తే ఎందుకంటే ఎంత నవ్వు తేలిందంటే పాజిటివ్ గా అది చాలు. అది నా బెస్ట్ బడ్డీ. అది లవ్ యూ శోభా. సరే చెప్పు యశ్వంత్. నెక్స్ట్ 14th వీక్ పాప అయిపోయింది. నెక్స్ట్ అర్జున్ అన్న. అర్జున్ అన్న ఈజ్ మై బిగ్ బ్రదర్. బిగ్ బాస్ కాదు, బిగ్ బ్రదర్. బిగ్ బ్రదర్. ఓకే ఆ నెక్స్ట్ మన ప్రియాంక. మీ స్పాలో ప్రియాంక ఎంతైనా నా హీరోయిన్. ఇంకా అక్కడ నుంచి ఇంకా నో అంటే నో మోర్ రిగ్రెట్స్ లే. ఓకే 5వ నెంబర్ లో ఉన్నాము, వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి నేను పోయినా సరే నేను ఫీల్ అయ్యేది ఏముండదు, ఓకే బాయ్ అని చెప్పి రావడం తప్ప. ఇప్పుడు ఆవిడ పోయినందుకు నీ ఫీలింగ్ ఎవడు అడిగాడు? అది కాదు నా క్వశ్చన్. ఆవిడ గురించా? ఆవిడ సిస్టర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? చూడడానికి ఎంత ఉన్నా సౌండ్ రీసౌండ్ ఇచ్చింది బాగా గట్టిగా. నెక్స్ట్ మన 4th ఎవర్ 15 lakhs బాయ్. 15 lakhs బాయ్ అంటే మంచి క్యాష్ పార్టీ వాడు, మంచి క్యాష్ పాయింట్ బట్టి వెళ్ళిపోయాడు. మంచి పేరు అంటున్నాడు బెంజ్ కారు. శివాజీ గారు. శివాజీ అన్న ఇస్ లైక్ ఏ క్లోజ్ బ్రదర్ లాగా ఉండే, కానీ మధ్యలో అన్న కొన్ని మాటలు మాట్లాడకపోయింటే బాగుండు అనిపించింది. బట్ ఓకే అన్న అన్నలాగే చూస్తాను నేను అంతే. టాప్ 2 అమర్. అమర్ ప్లస్ తేజు అని పెట్టండి. ఓకే ఒక్క నిమిషం. టాప్ 2 తేజు. ఎటు ఆవిడ నెక్స్ట్ వెళ్ళదంట కదా, అందుకని ఫిక్స్ అయిపోయింది. ఓ మర్చిపోయి, అప్పుడు వన్ డే బిగ్ బాస్ కూడా మీతో ఎలా ఉంది? అవును వాడు విన్నారు, నేను రన్నారు. ఓహో అప్పుడు కనుక రన్ రైట్, ఇప్పుడు విన్నర్ అయ్యేవాడు. అంటే అక్కడ కూడా డిజర్వింగ్ అండ్ అన్డిజర్వింగ్ పెట్టారండి, అందుకే అక్కడ అట్లా లిక్విడ్ వచ్చిన వాళ్ళందరూ అమర్ 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 అనేసి వారు వన్ సైడ్ అయింది మొత్తం. రోజు అప్పుడు రన్ అయ్యి 20 మందిలో 19 మంది నాకు వేసారు. లేదు నిఖిల్ అండ్ సారీ సారీ సుహాసిని సగం సగం పోసింది. అదే కదా. సరే ఫస్ట్ ప్రశాంత్. మంచి యూట్యూబర్, మంచి ఇన్ఫ్లుయెన్సర్. సో అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఉన్నన్ని వారాలు అంత ముందు కూడా మీకు సపోర్ట్ చేసిన తేజు గారి గురించి వన్ వర్డ్. ఒకటి కూడా లేదంట. నీకు మన గుడికి వెనకాల పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి తెలుసా, కొండలు, అలాంటిది తను. కొండరా, కొండ ఎలా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, కొండంత అండ అని. నువ్వు అడిగినా అడగకపోయినా ఈ మూమెంట్లో నేను చెప్పడం ఏంటంటే తనతో పాటు ఇంకా గట్టిగా నించొని రోడ్ల మీద నించొని పాంప్లెట్లు పంచింది మా అమ్మ మనకు తెలిసి.
ఓట్లేమని జేఎన్టీ కాలేజ్ అనంతపురం నించోని పాంప్లెట్స్ పంచారంట రోడ్డు మీద. మై మామ్ అండ్ డాడ్స్ ఇంత చేశారు, వాళ్ళ వాళ్ళు ఇంత నా గురించి అనుకోని అంటే ఇంత కష్టపడినారు. నిజంగా వాళ్ళకి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. వీళ్ళందరూ ఇంత కష్టపడినారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఏ తల్లిదండ్రులు రెళ్ళి రోడ్డు నుంచి పాంప్లెట్లు పంచేది, పాంప్లెట్స్ పంచారంటారా లాస్ట్ మినిట్లో, పాంప్లెట్లు పంచి ఇంత చేశారు. అలాంటిది వాళ్ళు బయటకు రాగానే బాధపడ్డారు, అదొకటే కొద్దిగా బాధ. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా సెట్ అవుతున్నారు లేరా అని సెట్ అయ్యి క్లోజ్ చేసి మన తేజు గారు, ఈ 15 వారాలు నీకు కానీ మనోడికి కానీ నీ యొక్క లైఫ్లో కానీ వాట్ యు లెర్న్ ఫ్రమ్ బిగ్ బాస్? నాకు పర్సనల్గా నేను చెప్తా, నేను ఐ థింక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నుంచి ఐ థింక్ నేను ఒక్కరోజు కూడా ఈ నెగిటివిటీ అనేది ఫేస్ చేయలేదు. ఒక్కరోజు కూడా నెగిటివ్ కమెంట్స్ కానీ నెగిటివిటీ అనేది ఫేస్ చేయలేదు. ఐ థింక్ ఈ బిగ్ బాస్ టైంలోనే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫేస్ చేశా. కానీ స్టార్టింగ్లో డెఫినెట్గా బాధపడ్డాను, బట్ తర్వాత ఓకే నాట్ ఫ్రమ్ ద యాక్చువల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, ఇది బ్యాచ్ ఉంటుంది, ఇలా కావాలని టార్గెట్ చేస్తారు అనేది తెలుసుకొని కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దాని తర్వాత పర్సనల్గా నేను ఓకే పెడితే పెట్టని, కానీ మన లైఫ్లో మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి ఒక్కటే ఉంటుంది మా లైఫ్. అవతల వాళ్ళు ఏదో పెడతారు అలా అని చెప్పి దానికి మనం రియాక్ట్ అయ్యి దానికి మనం బాధపడుతూ మన లైఫ్ని మనం పాడు చేసుకోకూడదు. సో ఓన్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆర్ లైఫ్ అని చెప్పి, కెరీర్ అనేది కాదు ఓవరాల్ పర్సనల్ లైఫ్. సో అది నేను పర్సనల్గా ఈ బిగ్ బాస్ జర్నీలో ఇంతకు ముందు కూడా ఎక్కువ ఏదైనా చెప్తే 50-50 ఉండే, బట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఎంత పెట్టినా హే ఓకే చిల్ నో ప్రాబ్లం నా లైఫ్. ఏదైనా చెప్పాలనిపిస్తుందిరా చెప్తాము. ఇప్పుడు కోపం వచ్చి అరి చెప్తేనేమో యాటిట్యూడ్ పోగరా అంటారు, దాన్నే సున్నితంగా మెత్తగా బాధపడితే ఎరా సింపతియా అంటారు. ఇంక ఎలా చెప్పాలరా అంటే ఏంటి, చేతులు కట్టుకొని టై వేసుకొని బొట్టు పెట్టుకొని నించుని సోత్రాలు చదవాల ఏంట్రా ఇది? నేను 9 వారాలు బయటకు వచ్చేసాను, 15 వారాలు ఉన్నాం. ఆ తర్వాత 6 వారాలు ఏం జరిగిందని చూసాను, ముందు 9 వారాలు ఏం జరిగిందని చూసాను. మొత్తం తెలిసి ఈ యొక్క మొత్తం మీద క్లారిటీకి నాకు విషయం చెప్పదలుచుకుని చెప్పాలనుకుంటున్నా, అది మీరున్నారు కాబట్టి మీకు కూడా చదువుతుంది అనేది బేసిక్గా నా యొక్క ఇది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా మంది పర్సనల్ గా తీసేసుకుంటున్నారు, అండ్ ఎందుకంటే పర్సనల్ గా మీ యొక్క దానికి కనెక్ట్ అవుతున్నారు. ఒకసారి మీరు ఎవరినైనా పర్సనల్ గా తీసుకుంటే ఆ పర్సన్ గురించి మీరు ఏమన్నా అనుకోండి, ఎదుటి పర్సన్ గురించి వాళ్ళది ఇది లేదా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి పెడతానికి మనం నథింగ్ అబ్బా, వాళ్ళతో మనం నథింగ్. నేను మధ్యలో కూడా ఇదే చెప్పాను యాక్చువల్గా, మీ అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి, ఎంతైనా సపోర్ట్ చేసుకోండి, కానీ అవతల కంటెస్టెంట్స్ ని కింద అంటే డౌన్ చేసి మీరు మీ కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయాలనే రూల్ ఎక్కడ లేదు, అంటే చేయకూడదు కూడా కదా. నార్మల్ పబ్లిక్ ఎవరు అలా చేయరండి. అది అది నాకు క్లారిటీ వచ్చింది నేను బయటకు వచ్చిన, అందుకే ఫినాలే వీక్ లో నేను క్లారిటీగా లైవ్ కి వచ్చి మరి చెప్పేశాను అమర్ కి. అంటే పాజిటివ్ గా ఏమైనా పెడితే పాపం వాళ్ళు కూడా నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారు, కామన్ పీపుల్ కూడా. సో అందుకే లైవ్ కి వచ్చి ఓపెన్ గా చెప్పేశాను, మీరు అమర్ కోసం పాజిటివ్ కమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, మీ లవ్ ఏదైతే ఉందో ఓట్స్ ద్వారా చూపించండి అని చెప్పి చెప్పేశాను. ఎందుకంటే బేసిక్ గా బిగ్ బాస్ నిజంగా అనుకుంటా మనం ఏదన్నా ఒక కోణంలో ఇప్పుడు ఒక టాస్క్ ఉంది ఒకలా జరిగింది అనుకోండి, ఇప్పుడు 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో ఇప్పుడు ఫర్ సపోజ్ రివ్యూర్లే అనుకుంటాం, రివ్యూర్లు కానీ ఎవరైనా తీసుకొని ఒకటి చెప్పింది తినేవాళ్ళు అనుకో, వాడు ఏదైతే చెప్పాడు అదే రసం అనుకుంటారు చాలా మంది. అలా చాలా ప్రాబ్లం అయిపోయింది, అది నేను చూశాను కాబట్టి నేను చెబుతున్నా. ఎవరు పర్సనల్ గా వాళ్ళు పెట్టుకొని మీరు పర్సనల్ గా ఆలోచించండి, మీకు రైట్ అనిపిస్తే చేయండి, అంతే అర్థం నుంచి ఏం లేదు. అయిపోయింది బిగ్ బాస్ అనే చాప్టర్ అయిపోయింది మా లైఫ్ లో, లేదు ఇంకా హ్యాపీగా బిగ్ బాస్ వల్ల అయితే సూపర్ గా హ్యాపీగా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పొందాము. ఇప్పుడే మేడం గారు చెప్పారు దేన్నైనా ఎదిరించవచ్చు అనే ధైర్యం తెప్పించారంట, మాట్లాడే ఓపిక కూడా లేదు దీని గురించి నెక్స్ట్. ఎందుకంటే మనకు జీవితంలో చేయాల్సినవి చేసేవి చాలా ఉన్నాయి, ఇది ఒక పార్ట్, ఈ పార్ట్ ఈస్ ఫినిష్. దీని గురించి ఇంకా రేపు పొద్దున్న ఎవరు అడిగినా ఎవరైనా అవునా ఓకే థ్యాంక్ యూ బాయ్ అనే మాట తప్ప ఇంకా ఏది రాదు. వేరే పనులు చాలా ఉన్నాయి, ఆ పనులతో చేసుకొని మీ ముందు వస్తాం, మీరు చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మాతో. నానండి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజు గారికి స్పెషల్ థ్యాంక్స్, సర్ప్రైజ్ గెస్ట్ గా మా వీడియోలోకి వచ్చారు, నన్ను సర్ప్రైజ్ చేసి మనం షాక్ చేశారు, తీసుకొచ్చింది అమ్మ యాక్చువల్లీ.
ఇక్కడ తీసుకొచ్చాడు, వీడియోలోకి తీసుకురాలేదు. క్లోజ్ చేసే ముందు బ్రో, హౌ ఇస్ ద వీడియో విత్ టేస్టీ తేజ్? అదృష్టం ఫీలింగ్ ప్లస్ లాంటి కాకుండా లేదు, చలిపోతాడు ఇప్పుడు. అవసరమా? టేస్టీ తేజతో ఇదొక ఐ మీన్ వీడియోస్ ఇవన్నీ షేర్ చేసుకోవడం చాలా బాగుంది. చూస్తూ ఉంటాను కదా ప్రోమోలు అయ్యి, ఓకే ఏదో సరదాగా పోతుంది, ఏదో పెంట చేస్తుంటాడులే అనుకున్నాను. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడే విధానం కానీ, ఫుడ్ అంటే దేని ఇంపార్టెన్స్ దాందే అన్నట్టుగా ఫస్ట్ ఫుడ్ మీదనే అద్భుతం. సో వెల్ చాలా బాగుందిరా, ఇది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ నీతో. తొందరలో నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను నేను నాతో నా ఛానల్లో. నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తా, అది నా ఛానల్లో లేదా దాని ఛానల్లో కూడా తెలీదు. సీ యూ, వి బోత్, యు విల్ సీ ఇస్ కజకిస్తాన్. ఓకే, కాదురా నీకు ముత్యం తెలుసా? ముత్యం తెలుసు. ఎక్కడ ఉంటుంది అది? సరే, ఆల్చిప్పలో ముత్యాన్ని ఎందుకు బయటికి తీయరు? లోపల ఉంటుంది ఎందుకు? తీసేందుకు అడుగుతారు? అలాంటిది రా నువ్వు. ఇది కాదు తల్లి, ఇది ఒకసారి రాజు పట్ల చెప్పి సర్లే, ఇదిగో ఈ రకం చేస్తా ఉండి చాలా పోతా. అవును, ఎంత వచ్చిందో ఏదో నాకు తెలియదు, ఎక్కువే వచ్చింది. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఫుడ్? బాగుందని చెప్పారు. చాలా బాగుంది బేసికల్ గా. నేను ఫుడ్ అలా అందరూ అలాగే అంటారు కానీ మంచి. సో అందుకే చాలా బాగా నచ్చింది, ఫుడ్ నచ్చింది, ఫుడ్ వల్ల నచ్చింది. నేను అసలే చెప్పేశారు మొహం. థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కనొద్దాం. అంటే ఇది మంచి వీడియో కాదు కదండి. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇది చేసే మంచి మంచి పులిహోర వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు నచ్చకపోతే నా ఛానల్ కు వచ్చేయచ్చు. బాయ్ బాయ్.